అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. ఇదొక డిపార్ట్మెంట్ లో మాయని మచ్చగా మారిపోయింది అశ్వరావుపేట ఎస్ఐ. ఉదాహరణ అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంకేందంటే విషయం ఏంటంటే, వాస్తవం మాట్లాడుకోవాలి మనము, పోలీస్ డిపార్ట్మెంట్ లో బాసిదం ఎక్కువ ఉంటది. అంటే ఇక ఒకవేళ పోలీస్ పై ఆఫీసర్ ఉన్నాడు అనుకో, పై ఆఫీసర్ ఏం రా భీమ్రా అని కూడా అంటుంటారు. రకరకాలుగా ఇవన్నీ కూడా నడుస్తుంటాయి, అది కరెక్ట్ కాదు. అసలు యాక్చువల్గా మీరు ఆలోచించుకుంటేనే మంచిది. మీ డిపార్ట్మెంట్లోనే మీ డిపార్ట్మెంట్కి మంచి పేరు రావాలంటే 100% ఈ బాసిదం ఎక్కువ ఉంటే మంచిది కాదు. విషయం ఏంటంటే, నిజంగా ఏమైనా తప్పు జరిగినప్పుడు 100% ఎవరైనా అడగొచ్చు. కాకపోతే ఏంటంటే, ఇట్లా బాసిదం ఉండడం వల్ల మొత్తం కూడా ఇప్పుడు అట్లా జరిగిందా చూపు మంచిది కాదు. ఒక కానిస్టేబుల్ పట్టుకొని ఎస్ఐ అంటాడు, ఎస్ఐని పట్టుకొని సిఐ అంటాడు, సిఐని పట్టుకొని డిఎస్పీ అంటాడు, డిఎస్పీని పట్టుకొని ఏసీపీ అంటారు. ఈ వ్యత్యాసం అనేది డిపార్ట్మెంట్ లో మంచిది కాదు. సరే, ఒక పొజిషన్ ఎవరైనా ఉద్యోగ ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక ఫిలాసఫర్ ఏం చెప్తారంటే, నువ్వు చేసేటువంటి పని ఎట్లా ఉండాలంటే, ఒకవేళ నువ్వు చేసే పని రోడ్లు ఊడ్చడం అయితే, రోడ్లు నువ్వు ఊడ్చినటువంటి రోడ్లలో పైన వెళ్ళేటువంటి దేవతలు ఎవరైతే ఉంటారో ఆ దేవతలు ఈ రోడ్డు మీద నడవాలనుకున్నంత అద్భుతంగా చేయాలని చెప్తాడు. అంటే మనం చేసేటువంటి పని ఎక్కువ తక్కువ అని ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే, చిత్తశుద్ధితో చేయాలి. అయితే దానికి మళ్ళీ ఇక ఎక్కువలు తక్కువలు ఏమి ఉండవు లెక్కలు. అట్లా అని చెప్పేసి ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లోనే కొంచెం ఎక్కువ బాసిదం ఉంటుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. కాకపోతే ఏంటంటే, చాలామంది మిత్రులు కూడా ఉన్నారు అక్కడ, అంటే ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు చాలామంది ఉన్నారు. అయితే విషయం ఏంటంటే, ఈ బాసిదం ఉండడం వల్ల ఏమవుతుందంటే, మొత్తం కూడా అంటే కింద వాళ్ళని ఇక మొత్తం తక్కువ చూడడం వల్ల మనుషులే కాదన్నట్టు చూడడం, ఇక ఇటువంటిది జరుగుతూ ఉందంట. ఇది ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. మీరే ఆత్మవిమర్శ చేసుకొని ఆలోచించుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే కింది వాళ్ళు కూడా ఉద్యోగులే కదా, పాపం ఎస్ఐ కానిస్టేబుల్ అంటే వాళ్ళ ఉద్యోగాలే కానట్టు, వాళ్ళ కనీసం ఇట్లా లేనట్టు. ఎట్టి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ పట్ల కూడా 100% సమదృష్టితో ఉండాలి. ఒకవేళ పని చేయించుకుంటే చేయించుకోవాలి, కానీ ఇట్లా బాధ్యత ఉండేసి అరే తురే చేయించుకుంటున్నారు. ఒక ఎస్పీ ఆఫీస్ లో ఒక 10 మంది 12 మంది హోమ్ గార్డులను అలా ఇళ్ళలో పని చేయించుకోవాలి, జబర్దస్త్ గా పని చేసుకుని. అశ్వరావుపేట ఎస్ఐ మృతి. గత నెల 30 పురుగుల మందు తాగిన శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ కన్నుమూత. నిజంగా చాలా కష్టపడ్డాడు అన్న. ఆయన మరణ వార్త విని గుండెపోటుతో చనిపోయిన మేనత్త. ఊరం అసలు 38 సంవత్సరాలు. సూసైడ్ అటెంప్ట్ చేసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు. గత నెల 30 ఆయన మహబూబాబాద్ లో పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి కన్నుమూశారు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీరాముల శ్రీనివాస్ 2015 ఎస్ఐగా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం అశ్వరావుపేట ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నారు. వీడియో కూడా ఉంది, చూపించొచ్చో లేదో తెలియదు, కానీ ఘోరం అంటే ఘోరం. లాస్ట్ మాట్లాడారు పాపం, అది అతను క్యాస్ట్ ఈక్వేషన్ తో ట్రోల్ అవుతా ఉన్నారు. మాట్లాడండి, మాట్లాడేసి నాకు అట్లా లాస్ట్ మాటలు ఇది. సరే, ఇప్పుడు అది చూపించొచ్చో లేదు ఇప్పుడు అందుకని కాదు, కానీ కాకపోతే ఏంటంటే, దురదృష్టం అటువంటిది జరగదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో ఎవరైనా మనుషులే పోయి అట్లా ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా ఇట్లా బాధ్యత మాత్రం 100% కరెక్ట్ కాదు అది.